మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా కొమరవెల్లి మల్లన్న స్వామి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే కొమరవెల్లి మల్లన్న స్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరో 48 గంటల్లో కుంభరాశి వారి జాతకులు తస్మాత్ జాగ్రత్త. మీరు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోకపోతే గనక భారీ ప్రమాదం మీ జీవితంలో జరుగుతుంది. ఇది నమ్మసక్యం కానటువంటి అంశమే కావచ్చు, కానీ నమ్మి తీరాలి. జ్యోతిష పండితులు ఈ విధంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. వీడియో చూడకపోతే చాలానే నష్టపోతారు. మరో 48 గంటల్లో కుంభరాశి వారి జాతకులకు అసలు ఏం జరగబోతుందో, ఎటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అందులోన, ఎవరి వలన మీకు ఇలా జరగబోతుందో పెద్ద శిక్షణే మీరు అనుభవించబోతున్నారో అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు, మరొక 48 గంటల్లో మీ జీవితంలో పెను ప్రమాదం జరగబోతుంది. అది కూడా మీ యొక్క మాట రీత్యానే జరగబోతుంది. పరుషంగా మాట్లాడవద్దు. అహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. బయట వ్యక్తులతో గొడవలు అయితే అవి బయటే ముగిసిపోతాయండి. కానీ ఈ రోజున మీ యొక్క మాట ధోరణి రీత్యా కుటుంబంలో చాలా వరకు కూడా అలజడి చెలరేగుతోంది. జీవిత భాగస్వామి వలన మీకు పెద్ద శిక్ష పడబోతుంది. అయితే మీరు చేసిన తప్పిదానికి మీకే శిక్ష పడుతుంది. ఇది గుర్తు పెట్టుకోండి. జీవిత భాగస్వామి మీతో ప్రేమగా ఉండాలనుకుంటారు. నాణ్యమైన సమయాన్ని మీరు వారితో గడపలేకపోతున్నారు. వారికి మీకు మధ్యన దూరం ఏర్పడుతోంది. అయినా కూడా మీరు పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. మీ వైపు నుంచి పని ఒత్తిడితో ఉండవచ్చును. మీరు వారి కోసమే సంపాదిస్తున్నారు అనే యోచనలో ఉండవచ్చును. కానీ జీవిత భాగస్వామికి ఒక మనసు ఉంటుంది. మీరు వారితో ఈ రోజున కలహాలకు దిగవద్దు. ఒకవేళ వారు కఠినంగా పరుషంగా మాట్లాడినా మీరు తల వంచుకోండి, ఓర్పుగా ఉండండి. ఎందుకంటే తప్పు మీ వైపే ఉన్నది. మరో 48 గంటల్లో మీకు చాలా వరకు కూడా వారికి మీకు మధ్యన పెద్ద ఆగాధం ఏర్పడవచ్చును. అయితే మూడవ వ్యక్తి ప్రమేయాన్ని మీరు తీసుకుని వస్తారు. అసలు ఇలా చెయ్యవద్దు. వారు మీకన్న తల్లిదండ్రులు కావచ్చు, సోదరా సోదరి మణులు కావచ్చు. ఎవరిని కూడాను మీ మధ్యకు తీసుకుని రావద్దు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వారితో కూర్చొని ఓర్పుగా మాట్లాడండి. వారికి ఉన్నటువంటి ఇబ్బంది తెలుసుకోండి. వారు ఒక మనిషే కదండి, మనసు ఉంటుంది. మీరు చెప్పినట్లు వారు వినాలి అనే ప్రయత్నం చెయ్యొద్దు. మీకు ఎక్కువగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మీ మాటే అందరూ వినాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఇది తప్పిదమని తెలుసుకోండి. ఈ రోజున మాత్రం జీవిత భాగస్వామికి మీకు మధ్యన మూడవ వ్యక్తి ప్రమేయాన్ని మీరు గనక అభినందిస్తే గనక ఖచ్చితంగా మీ జీవితంలో ఇది మీరు చేసుకున్న చేతులారా తప్పు అవుతుంది. వారికి మీకు మధ్యన ఉన్న బంధం విచ్ఛిన్నమైపోతుంది. జీవిత భాగస్వామికి మీరంటే చాలా ఇష్టము, మీకు కూడా వారంటే చాలా ఇష్టము. కానీ అపార్థాలు చేసుకుని అహంకారానికి పోయి బంధాన్ని విచ్ఛిన్నం చేసుకుని శిక్షను అనుభవించవద్దు. మీతో పాటు వారికి కూడా శిక్షను వెయ్యొద్దండి. ఈ జాగ్రత్తలు తప్పక పాటిస్తే గనక ఖచ్చితంగా మీ జీవితం మార్పు చెందుతుంది. లేకపోతే గనక శిక్షను అనుభవించాల్సి వస్తోంది. ఈ రోజున దేవత ఆరాధన మీకు చాలా ముఖ్యము. శివారాధన మేలు కలగ చేస్తుంది. అలాగే మరొక 48 గంటల పాటు కూడా మీరు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే భోజించండి. అప్పుడే మీ యొక్క ఆలోచనలు బాగుంటాయి. మద్యానికి మాంసాహారానికి దూరంగా ఉండండి. మీ యొక్క జీవితంలో సాత్వికమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితం వస్తుంది. అప్పుడే మీ యొక్క మాట జాగ్రత్తగా మాట్లాడతారు, ఆచితూచి మాట్లాడతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఎవరి వలన ఏ ఇబ్బంది కలగబోతుందో, ఏ జాగ్రత్తలు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.
థ్యాంక్ యూ.